హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఒక చిన్న విషయం ఫ్లిప్కార్ట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, కొంతమందికి డౌట్ వస్తుంది, సో అసలు ఫ్లిప్కార్ట్లో కాయిన్స్ రావడం లేదు, జెమ్స్ రావడం లేదు, ఏమన్నా ఏమిదన్నా. కొంతమందికి ఆ కాయిన్స్ వల్ల యూజ్ అయింది, ఇంకొంతమందికి ఏంటంటే పిల్లలు అడిక్ట్ అయిపోతారేమో ఆ గేమ్స్ వల్ల. వీటన్నిటికీ నేను ఒక చిన్న క్లారిటీ ఇద్దామనుకుంటున్నాను. ఫ్లిప్కార్ట్ యాప్ ఓపెన్ చేశాక మనకి వ్యూ అయితే ఇలా వస్తుంది. సో దీంట్లో గేమ్ సెషన్లోకి వెళ్ళాలి. ఈ గేమ్స్ ఆడడం వల్ల మనకి జెమ్స్ అనేటివి వస్తాయి. సో ఈ జెమ్స్ మనకి కాయిన్స్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. కొంతమందికి జెమ్స్ వస్తాయి, కొంతమందికి కాయిన్స్ వస్తాయి. కాయిన్స్ ఎలా అంటే ఫస్ట్ సెకండ్ అలా ఉంటాయి కదా వాళ్ళకి, అసలు రాని వాళ్ళు కూడా ఉంటాయి. సో వచ్చిన ఆ జెమ్స్ కోసం మనం ఎలా కన్వర్ట్ చేసుకుంటామంటే కాయిన్స్గా కన్వర్ట్ చేసుకుంటాము. ఆ జెమ్స్ని మనం కాయిన్స్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఎలా అంటే 2000 జెమ్స్ని 10 కాయిన్స్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే కరెక్ట్ 10,000 జెమ్స్ వస్తే దాన్ని 50 కాయిన్స్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే 2000 వచ్చిన జెమ్స్ దాన్ని 10 కాయిన్స్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇలా జెమ్స్ వల్ల కాయిన్స్ని కన్వర్ట్ చేసుకోవచ్చు మనము ఈ గేమ్స్ ఆడడం వల్ల. సో ఈ గేమ్స్ని మా ఎలా ఆడాలో కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. సో నేను వీడియో సెషన్లోకి వెళ్ళామంటే మనకి వ్యూ అయితే ఇలా ఉంటుంది. సో ఇదేంటంటే క్వశ్చన్స్ అడుగుతారు, వాటికి ఆప్షన్స్ ఇస్తారు, మనం కరెక్ట్ ఆన్సర్ ఇచ్చామంటే వీటిలో కాయిన్స్ వస్తాయి మనకి. సో కొంతమంది అనుకుంటారు పిల్లలు గేమ్స్కి అడిక్ట్ అయిపోతారు, సో దానివల్ల ఫోన్ ఎక్కువ ఇవ్వకూడదు అలాగా అని అనేసి. సో ఆ గేమ్స్ రాకుండా ఈ వీడియో సెషన్లోకి వెళ్ళచ్చు. సో గేమ్స్లో కూడా ఉన్నాయి కింద వీడియోస్ అలాగా, కానీ ఈ వీడియోస్ సపరేట్గా వచ్చినాయి. అప్పుడు గేమ్స్లోకి వెళ్ళారు కదా. ఈ గేమ్స్ ఏంటంటే మనకి పెహలివాన్ కానీ, బీట్ ద జీనియస్ కానీ, ప్రైజ్ వాళ్ళ పాఠశాల ఇలాంటివి ఏంటంటే క్వశ్చన్స్ వస్తాయి, వాటికి ఆన్సర్స్ చేస్తాం కదా. ఒకవేళ మనకి రాంగ్ ఆన్సర్ అవ్వచ్చు, కానీ వాటి గురించి తెలుసుకుంటారు పిల్లలు. అప్పుడు వాళ్ళకి థింక్ చేస్తారు, అది ఇది అదా ఇది అని తెలుసుకుంటూ ఉంటారు. అప్పుడు ఇంట్రెస్టింగ్ ఎక్కువ అయ్యి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలనిపిస్తుంది. సో పిల్లలకి ఇలా యూజ్ అవుతుంది. ఇది విన్ అయితే కాయిన్స్ వస్తాయి అన్నాను కదా, అప్పుడు సూపర్ కాయిన్ సెషన్లోకి వెళ్ళాలి. సో పైన మనకి కాయిన్స్ ఉంటాయి, ఎన్ని మనం చేసుకున్నాం కాయిన్స్ అని. దీన్ని మనీగా కన్వర్ట్ చేసుకోవచ్చు, ఎంతంటే 2500. కానీ మాకు అంత రాలేదు కదా, మాకు అన్ని కాయిన్స్ లేవు కదా. సో పైన మీకు 1 రూపీ అని కనిపిస్తుంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. సో అప్పుడు మీకు 1 రూపీ, 49 రూపీస్, 99 రూపీస్, 199. ఏంటంటే ఇది 1 రూపీ పెట్టి మిగతా కాయిన్స్ పెట్టి ఏదైనా వస్తువు మీరు బై చేసుకోవాలనుకుంటే అక్కడ మనకి కొన్ని ఇచ్చి ఉంటారు ఆప్షన్స్. సో మీకు అందులో ఏదైనా బై చేసుకోవాలనిపిస్తే 1 రూపీకి 1 రూపీ పెట్టి మిగతా కాయిన్స్ మన దాంట్లో నుంచి పెట్టి బై చేసుకోవచ్చు ఏదైనా వస్తువుని. సో ఇలాగ 49, 99, 199 ఇలా పెట్టి మన మనీని బై చేసుకోవచ్చు. కొన్నిసార్లు గిఫ్ట్ వచ్చర్స్ కూడా వస్తాయి. సో ఆ గిఫ్ట్ వచ్చర్స్ కూడా యూస్ చేసుకొని మనం మనీ పెట్టుకోకుండా, అస్సలు పెట్టకుండా చిన్న కాయిన్స్ ద్వారా లేదా గిఫ్ట్ వచ్చర్స్ ద్వారా మనము ఏదైనా వస్తువు బై చేసుకోవచ్చు దీంట్లోనే ఫ్రీగా. సో కాయిన్స్ వల్ల అయితే యూజ్ ఇది. ఇంకోటి జెమ్స్ని కాయిన్స్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అసలు జెమ్స్ని ఎలా చేసుకోవాలనుకున్న వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను కదా, చూడాలనుకున్న వాళ్ళు చూడండి ఎలా గేమ్స్ ఆడాలో. సో ఇంకోటి ఏంటంటే పిల్లలు అడిక్ట్ అవుతారు అని అనిపించిన వాళ్ళకి ఎలా చేయాలో కూడా నేను చెప్పున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.